మా నాన్నగారు చేసింది ఒక ప్రాథమిక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడైన ఆయన చాలా గొప్ప విద్వాంసులు అనేక శాస్త్రాలు చదువుకున్నటువంటి వ్యక్తి శంకర శతకము అనబడేటటువంటి శతకాన్ని రచించారు ఎంతో మంది పేదవాళ్ళని చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చారు మా అమ్మగారు కేవలం గృహిణి మా నాన్నగారి యొక్క బాటని అనుసరించి ఆయనకి సేవ చేస్తూ పిల్లలందరినీ సాకి వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి మహాతల్లి నాకు ఒక తమ్ముడు అలాగే ఇద్దరు అక్కలు ఒక చిల్లి నా బాల్యం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి ఆప్యాయతతోటి గొప్ప అనుబంధాలతోటి నడిచిపోయింది నేను ప్రవచనాలు చేయాలని కూడా ఎప్పుడూ జీవితంలో అనుకోలేదు మాతా శివ చైతన్య ఆ తల్లి పెద్దాపురం భాగవత ప్రవచనం చేయడానికి వచ్చారు అకస్మాత్తుగా ఒక ప్రశ్న వేశారు ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రానికి దహింపబడుతుంటే అక్కడే ఉన్నారు కదా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కృష్ణుణ్ణి ఎందుకు అడిగింది మీలో ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారా చెప్పగలరా అని అడిగారు అందులో ఒక ఆయన లేచి చటుక్కునన్నాడు చాగంటి కోటేశ్వరరావు చెప్తారన్నారు ఆ తల్లి ఎవరు చాగంటి కోటేశ్వరరావు అని అడిగారు మీరు వేదిక మీదకి రండి అన్నారు వేదిక మీదకి వెళ్ళాను ఆవిడ చటుక్కున తన దగ్గర ఉన్న మైక్ తీసి పక్కన పెట్టి చెప్పండి ఒకసారి అన్నారు నాకు అర్థమైంది మనవి చేశాను ఆవిడ ఎంతో సంతోషించాడు కొంతసేపు మీరు భాగవతం మీద మాట్లాడండి అన్నారు నేను కొంతసేపు భాగవతం గురించి మాట్లాడాను ఇది ఆ రోజు దినపత్రికలలో ప్రముఖంగా ప్రచురింపబడింది అది విని కొన్ని సాంస్కృతిక సంస్థల వాళ్ళు దేవాలయాలు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ప్రవచనం చేస్తారా అని అడిగారు అడిగితే నేను ఇప్పుడు ప్రవచనాలకు వెళ్ళలేదండి నేను చెయ్యను అన్నాను కానీ మా అమ్మగారు అన్నారు కాదురా భగవత్ సంబంధాన్ని వదిలిపెట్టుకోకూడదు నీకు తోచిన విషయాన్ని ఉండు అబద్ధం చెప్పద్దు తెలియనిది చెప్పద్దు గ్రంథాలు చక్కగా చదివి ప్రారంభం చేసి చెప్పు అన్నారు నా ఆఖరి ఊపిరి వరకు ప్రవచనాలు చేసి సమాజానికి నా వాక్కు ద్వారా సేవ చేసుకోవాలన్నదే నాకున్న ప్రగాఢమైన వాంఛ భగవంతుడు అనుగ్రహిస్తే నాకు అటువంటి జీవితాన్ని ఆయన ఇస్తే ఆఖరి ఊపిరి వరకు సమాజ హితానికి సమాజ వికసనానికి నేను అలా పాటుపడగలిగితే అంతకన్నా నాకు జీవితంలో గొప్ప కోరిక ఇంకొకటి లేదు